ఇప్పుడు ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు కదా, మరి బతుకుబండి నడవడానికి వ్యాపారాలు అవి ఇవి ఉన్నా ఖర్చు కావాలి కదా రాజకీయాల్లో. ఇప్పుడు 10 మంది ఒక ప్రోగ్రామ్ పోవాలి, 10 మందిని తీసుకెళ్ళాలి, 2 వెహికల్స్ పెట్టాలి, వెహికల్కి డీజిల్ పెట్టాలి, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి, సాయంత్రం చూసుకోవాలి, అన్నీ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. ఒక నాయకుడు వస్తున్నాడు, వాళ్ళకి ఫ్లెక్సీలు కట్టాలి, రాహుల్ గాంధీ వస్తున్నారు ఫ్లెక్సీలు కట్టాలి, జనాన్ని తీసుకురావాలి, ఖర్చులు ఉంటాయి, అవన్నీ ఒక ఊరికే రావు కదా డబ్బులన్నీ కూడా. ఏదో ఒకటి చేసి సంపాదించాలి మనం. ఇద్దరు రాజకీయాలు ఉన్నప్పుడు ఎలా, ఆస్తులున్నా తరిగిపోతాయి. ఏదో ఒకటి చేస్తూ రాజకీయాలు చేయాలి. ఒకటి మీరన్నా సంపాదించాలి, లేదంటే మీ వారన్నా సంపాదించాలి. మీ వారు ఏం చేస్తున్నారు రాజకీయాలు కాకుండా? అంటే కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంటారు తను. అంతేకాకుండా చెప్పాను కదా ఆడపిల్లలమే, మా నాన్నకు సంబంధించినటువంటి కళ్ళు షాప్ ఉంది బాంబేలో, సో అది నాకే ఇచ్చారు. అలా 20 ఇయర్స్ నుండి సాగిపోతా ఉంది కళ్ళు షాప్. ఆటంకాలు వస్తాయి పాలిటిక్స్లో డెఫినెట్గా, ఎంత ఉన్న వాళ్ళకైనా కానీ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయాలన్నప్పుడు ఇబ్బందులు అనేవి డెఫినెట్గా వస్తాయి. గౌడాస్ ఎక్కడున్నా కూడా కళ్ళు దుకాణాలను మాత్రం కంటిన్యూ చేస్తాడన్నమాట. బాంబేలో ఉన్నా కూడా ఇప్పటికీ ఉందా మేడం కళ్ళు దుకాణం? ఉందండి, ఇప్పటికీ బాగా జరుగుతుంది. నా పేరు మీదనే ఉంది అది కూడా. ఓకే, ఈ డిస్ప్యూట్స్ ఎక్కువైనది మెద్దన కళ్ళ దుకాణాల మీద. ఇప్పుడు ఇష్యూస్ అయ్యాయి, ఇష్యూస్ ఎక్కువైపోయి లాస్ట్ 1 or 2 ఇయర్స్ నుండి ఇబ్బంది అవుతుంది. ఓకే మేడం, డిగ్రీ ఏం చేశారు మీరు? డిగ్రీ బీకామ్. అది కంప్లీట్ చేశారు అయితే డిగ్రీ, మళ్ళీ ఇంకా పీజీకి ఏమి వెళ్ళలేదా? చెప్తున్నాను కదండి పాలిటిక్స్లోకి రావడం వల్ల ఎల్ఎల్బి కూడా డిస్కంటిన్యూ అయింది. 5th సెమ్ రాసేది ఉండే అప్పుడే పాకిస్తాన్ టూర్ వచ్చింది. లోకల్ బాడీస్లో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను కదా జడ్పీ మెంబర్గా, సో అప్పుడే కరెక్ట్గా నా ఎగ్జామ్స్ పాకిస్తాన్ టూర్ వచ్చింది. ఎగ్జామ్స్కి వెళ్దామా పాకిస్తాన్ టూర్కి వెళ్దామా అన్నప్పుడు మళ్ళీ ఆ ఆపర్చునిటీ రాదు, ఎగ్జామ్స్ అంటే మళ్ళీ రాసుకోవచ్చు అనుకున్నాను, వెళ్ళిపోయాను. కానీ తిరిగి మళ్ళీ 15 డేస్ తర్వాత వచ్చాక మళ్ళీ ఎంత బిజీ షెడ్యూల్ అయిపోయిందంటే ఆ సెమ్ రాయడం అసలు కుదరనే లేదు నాకు. ఎందుకంటే చదువుకి రాజకీయాలకు కావచ్చు ఇంకో దానికి సంబంధం ఉండదు, మనకు చదవాలనే ఒక కోరిక ఆకాంక్ష ఉండాలి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇటీవల టీడీపీ నుంచి మీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సీతక్క ములుగు మావోయిస్ట్రాలుగా ఉండేది. తను మావోయిస్ట్రాలుగా ఉండి జనజీవన శ్రేణి రోజు వచ్చిన తర్వాత 10th పాస్ అయిన తర్వాత డిగ్రీ పాస్ అయ్యి పీజీ పాస్ ఇప్పుడు పిహెచ్డీ చేస్తున్నారు తను. గ్రేట్, తను పిహెచ్డీ చేస్తున్నారు, పిహెచ్డీ కలుగుతా పిహెచ్డీ చేస్తున్నారంటే తనలో ఆ కోరిక ఉంది అనేది. అలా మీకు ఆ కోరిక ఉన్నింటిగిన ఖచ్చితంగా మీరు కూడా చేసేవాళ్ళం, అంటే మీకు ఆ టైం అడ్జస్ట్ కాలేదు అనేది. కోరిక ఉంది కానీ ఏమైపోయిందంటే ఒకవైపు చిన్నపిల్లలు, ఓకే, ఒకవైపు రాజకీయంలో చాలా బిజీ, అంటే నేను ఏదో చేస్తున్నాం కాబట్టి చేయాలి అనే రకంగా తీసుకోలేను అనమాట. ఏదన్నా చేస్తే కమిట్మెంట్తో 100% ఇన్వాల్వ్మెంట్తో చేయాలి అలా నమ్ముతానమాట. ఏది చేసినా 100% కమిట్మెంట్ చేస్తేనే బాగుంటుంది. దానివల్ల టైం అసలు అడ్జస్ట్ చేసుకోలేకపోయాను. పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు జడ్పీటీసీ చేసినప్పుడు మా పాప 1.5 మంత్ అంతే. ఇప్పుడు ఇంటర్వ్యూకి మీ వారు మిమ్మల్ని కార్లో తీసుకొచ్చి ఉంటున్నారు, ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారా మీ వారిని? ఆల్మోస్ట్ నా వెంటనే ఉంటారు. పాపం చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకొచ్చినట్టున్నారు ఆయన. పాపం అడివడిగా ఆయన ఆయన పొద్దున్నే పని పోకుండా మీ ఇంటర్వ్యూ కోసం ఆయన్ని వడివడిగా తీసుకొచ్చినట్టున్నారు. పాపం చాలా మంచి హస్బెండ్ అయితే మీకు. ఓకే.